यूएसए एजुकेशन फेयर इंटरमीडिएट विद्यार्थियों कोसम 50 की पैगा यूनिवर्सिटीलु 15 लक्षल वरकु स्कॉलरशिप सैट अवसर लेदु एप्रिल 8 ना आईवीवाई ओवरसीज एसआर नगर मरी विवरालु कोसम 9105491054। వరంగల్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాసేపట్లో బండి సంజయ్ను కోర్టులో ప్రవేశపెడుతున్నారన్న సమాచారంతో భారీగా చేరుకున్నారు బీజేపీ శ్రేణులు. దీంతో వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరి కాసేపట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను వరంగల్ కోర్టు దగ్గరకు ప్రవేశపెట్టబోతున్నారు. 3 గంటలకు వరంగల్ సిపి రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అసలు ఈ పేపర్ లీకేజ్ ఆర్ వైరల్ దీనికి సంబంధించి అసలు మొదట ఎక్కడ బీజం పడింది, ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి, ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను నిందితుడిగా చేర్చారు ఎఫ్ఐఆర్ కాపీలో. సో ది మార్నింగ్ నుంచి కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ రాజకీయ ప్రకంపనలు విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిపోతూ ఉంది. బండి సంజయ్ మీద సిఆర్పిసి 154-155 కింద కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్, ఇది చాలా కఠినమైనటువంటి యాక్ట్ గా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. కాసేపట్లో వరంగల్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను తీసుకురాబోతున్నారు. ఉదయం పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బండి సంజయ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎంతసేపట్లోకి వరంగల్ కోర్టుకు చేరుకునే అవకాశం ఉంటుంది? మార్నింగ్ నుంచి కూడా చాలా ఉత్కంఠభరిత వాతావరణం. పాలకుర్తిలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు, వరంగల్ కి హనుమకొండకు తీసుకొస్తున్నారంటున్నారు. ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు వస్తారు? దేవి, మరి కొద్దిసేపట్లోనే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. కోర్టు దగ్గర కోర్టులో ప్రవేశపెడదామని అంచనా వేస్తున్నటువంటి పోలీసులు ముందంతా కోర్టు దగ్గర భారీ ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ ఈరోజు సెలవు నేపథ్యంలో ప్రస్తుతం మనం మెజిస్ట్రేట్ దగ్గర, ఎవరైతే ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ ఉన్నారో మెజిస్ట్రేట్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరికి బండి సంజయ్ని తీసుకొస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళ లాయర్ల బృందం అంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. కొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికీ వీళ్ళకు సమాచారం వచ్చింది, మడికొండ పీటీసీ సెంటర్ లో కొద్దిసేపు ఆయనను ఉంచిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి కొన్ని రికార్డ్స్ తీసుకున్న తర్వాత ఆయనని ఇక్కడికి తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందింది. మరికొద్దిసేపట్లోనే మనం ఎక్కడైతే ఉన్నామో మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర ఉన్నామో ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు ఆయన లాయర్ల బృందం అంతా కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ కొంతమంది కోర్టు ముందట ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కాస్త ఇక్కడికి మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరికి మాత్రం ఎవరిని అనుమతించట్లేదు. అడ్వకేట్స్ మాత్రం కొద్దిగా ఆయన వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఆయన దగ్గర నుంచి బెయిల్ తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే రిమాండ్ ఏం చేయబోతున్నారు, మెజిస్ట్రేట్ దగ్గర ఏం వాదన వినిపించబోతున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనతో ఉన్నటువంటి అడ్వకేట్స్ తో మాట్లాడదాం. అసలు ఏ సెక్షన్లలో కేసు నమోదైంది, 154-157 కూడా మెన్షన్ చేశారనే జరుగుతున్న ప్రచారంలో ఏవి నిజం ఉన్నాయి, ఐటీ యాక్ట్ ప్రకారం ఈ కేసు ఎలాంటి బెయిలబుల్లా నాన్ బెయిలబుల్ కు సంబంధించినటువంటి సమాచారం ఉందా అనేది ఒకసారి వాళ్ళ అడ్వకేట్స్ తో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎలాంటి సెక్షన్స్ కేసులు నమోదైనాయి, 154 అనేది అసలు అప్లికేబుల్ అవుతుందా, 154 కేసు నమోదైందని చెప్తున్న ప్రచారం జరుగుతుంది, ఇందులో ఎంతవరకు నిజం? ఇప్పుడు దీంట్లో 420 సెక్షన్ కూడా పెట్టినారు. 420 ఎట్లా అట్రాక్ట్ అవుతుందో నాకు తెలియదు. ఇట్లా ఏది కూడా బిలో 7 ఇయర్స్ కన్విక్షన్ ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్లే బెయిల్ ఇవ్వాలి, ఈ లెక్క ప్రకారం మెజిస్ట్రేట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాంట్లో కంటెంట్ ఏంటంటే హెడ్ మాస్టర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు పోలీస్ స్టేషన్, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో. ఏమని ఉన్నదంటే దాంట్లో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అన్నోన్ స్టూడెంట్ దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫోటో తీసి సర్క్యులేట్ చేసిండు. ఇదంతా అన్నోన్ పర్సన్స్ కమిటెడ్ ది అఫెన్స్ అని అన్నది. తెల్లారకు బండి సంజయ్ ఎట్లా వచ్చింది దీంట్లో? సంజయ్స్ ఎవరైనా సర్క్యులేట్ చేస్తే అది కూడా దీని కింద రాదు. కానీ వాళ్లకు తెలంగాణలో బండి సంజయ్ అనేటువంటి వచ్చినప్పటి నుంచి నిద్ర పడతలేదు. యూత్లో ఒక ఐకాన్ అయ్యిండు, వాళ్ళ కోటలకు బీటలు పడుతున్నాయి కాబట్టి ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, అధికారం ఆఖరి గడియలలో ఉన్నారు. వీళ్ళు చేసే సమాచారం ఉందా ఇక్కడికి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొస్తున్నారు? ఎందుకంటే జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కదా, ఇక్కడ జ్యూరిస్డిక్షన్ కమలాపూర్ జ్యూరిస్డిక్షన్ హనుమకొండ జిల్లా
కాబట్టి అనంకొండ జిల్లాకు తీసుకొస్తారు లేకుంటే కామలాపూర్ తీసుకుపోయి వదిలిపెట్టాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంత తప్ప వేరే ఆప్షన్ లేదు మీరు అంటే ఏమ ఇక్కడ మేజిస్ట్రేట్ దగ్గర ఏం వాదించబోతున్నారు ఏ సెక్షన్స్ ఉన్నామోదండి మీరు ఏ వేటి మీద మేజిస్ట్రేట్ దగ్గర సెక్షన్స్ 420 ఐపిసి 4A 6 టిఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ 66 ప్లస్ ఐటిఏ 2008 అబోవ్ 7 ఇయర్స్ కన్విక్షన్ ఉన్నాయి లేవు ఒకవేళ రిమైండ్ చేస్తే పరిస్థితి రిమైండ్ అనే ప్రొడ్యూస్ చేస్తే రిమైండ్ తీసుకోవద్దని మా అడ్వకేట్స్ అందరూ కూడా చెప్తున్నారు ఎందుకంటే దీంట్లో ఇది లేనే లేదు బిలో 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకురాన రావద్దు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి నేను బార్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్స్ అనేది అట్రాక్ట్ కాదండి సెక్షన్ 420 ఐపీసీ వారు ఎవరిని చీట్ చేసిండీ 420 పెట్టిన వారి మీద అదేవిధంగా వారిని మధ్యరాత్రి అరెస్ట్ చేసిండ్రు అది చట్టవిరుద్ధం వారు నోటీస్ ఇవ్వాలి వారికి వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళు ప్రివిలేజ్ ఉంటాయి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే వారు ఏం చేయాలా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలా ఆర్డినరీ పర్సన్ లెక్క అరెస్ట్ చేసుడు వాళ్ళు ఇష్టమైన చేసుడు కాదు అదేవిధంగా అండి ఈ సెక్షన్లు ఎక్కడ కూడా వీరు పాత్ర ఎక్కడలేదు పేపర్ లీకేజీలో ఎవరో వ్యక్తులు చేసినని పేపర్ లీకేజీని ఇట్లా బాధ్యతలు శిక్షించాలా 30 లక్షల మంది స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడి వాళ్ళ బతుకులు ఆడపడే వారు కొట్లాడితే వారిని జైలేసుడేంటంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ఈ వాదాన్ని బయటకు తీసుకురాకుండా గవర్నమెంట్ తప్పును బయటకు తీసుకు ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేస్తే వారు వాయిస్ ఉండదు అనుకుంటున్నారు తప్ప అది కాదు అదేవిధంగా వీరు పెట్టిన సెక్షన్లో కోర్టు నిలవవు 420 అట్రాక్ట్ కాదు ఈ కేసులో అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ది మాల్ ప్రాక్ట్ ఏం మాల్ ప్రాక్ట్ చేసిందండి వారు ఆయన పేపరు దాన్ని జిరాక్ తీసి పంపినరా ఐటీ సెక్టర్ మీద కూడా కేసు నమోదైనట్టుంది కదా దాని మీద ఎట్లా వారు ఏం మాట్లాడిండ్రండి పలాని వ్యక్తుల ద్వారా మాకు తెలిసింది ఇట్లా పేపర్ లీకేజ్ అయినట్టుగా అని అంటారు ఎవరైనా అసలు పుస్తకాన్ని పట్టుకుంటే తెలుస్తుంది ఎవరు లీకేజ్ వారు ఇప్పుడు ఈజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వారు స్టూడెంట్ తరఫున కొట్లాడుతారు ఫస్ట్ మేము వాయించేది అంటే ఫస్ట్ ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కాదు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు రిమాండ్ తీసుకోవడానికి వీల్లేదని మేము వాయించడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడికి వస్తున్నారా లేదంటే కమలాపూర్ తీసుకెళ్తున్నారా ఈ క్లారిటీ లేదు కదా పోలీసుల దగ్గర నుంచి మీకు ఏమైనా సమాచారం ఉందా పోలీసుల గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే ఎడ్డి తీసుకుపోతారు వాళ్ళకి తెలియదు అయినా అన్ని అన్ని ప్లేసులు మేము రెడీగా ఉన్నాం ఎక్కడ తీసుకుపోయినా వాళ్ళని అరెస్ట్ చేయకుండా తీసుకురాగలుగుతాం మేము అంటే పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయి కమలాపూర్ లో కేసు నమోదైంది కాబట్టి అక్కడే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఇక్కడికి వస్తున్నారా మీరు ఏమంటారు ఇవాళ మీరు బహుశా విజయసేన రెడ్డిగా ఆర్డర్ ఇచ్చిండ్రు ఎలాంటి వారెంట్ ఇష్యూ చేయొద్దు వారిని అని చెప్పి జడ్జిమెంట్ కూడా ఇచ్చిండ్రు ఫ్రెష్ గా కేసులు వారి మీద రిజిస్టర్ చేయడానికి వీల్లేదు చేసిన కేసులు నిలుస్తలేవని మేము కోర్టులో ప్రూవ్ చేస్తాం ఫస్ట్ రిమాండ్ యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదని మేము జడ్జి గారి ముందు వాదిస్తాం ఏమేం సెక్షన్స్ అంటే ఇప్పుడు పెట్టిన దాంట్లో ఏమన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఉందామా మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు కదా చెప్పండి సార్ ఇవన్నీ కావాలని చెప్పేసి గవర్నమెంట్ అనే ఎదురిస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ గారికి ఇవన్నీ కావాలని చెప్పేసి పెట్టేసినాయి కరీంనగర్ లో అరెస్ట్ చేసి ఇంకెక్కడో జనగాం డిస్టిక్ లో రిమాండ్ చేసి ఇదంతా తిప్పుతున్నారు కావాలని చెప్పేసి ఇవన్నీ ఫేక్ యూత్ ఫాలోయింగ్ ఉంది మళ్ళీ అన్ని ఈ టీఎస్పీఎస్సీ అది మొన్న పేపర్ లీక్ అయింది కూడా అన్నిటి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు బయట అని చెప్పేసి గవర్నమెంట్ ఇదంతా కావాలని చేస్తుంది మనం చూడవచ్చు బీజేపీ టీం అంతా ఒకటే ఆలోచన ఒకటే ఆరోపిస్తుంది ఆయనను కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మాత్రమే అని చెప్తున్నారు ఇక్కడికి మెజిస్ట్రేట్ దగ్గరికి మెజిస్ట్రేట్ ఇంట్లో ఈరోజు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది కొద్దిసేపట్లోనే వస్తున్నారు రాగానే ఆయన నన్ను ప్రొడ్యూస్ చేస్తే కేవలం రిమాండ్కు మీరు తీసుకోవాల్సినటువంటి కేసు కాదు మిస్గైడ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి రిమాండ్ తీసుకోకుండానే డైరెక్ట్గా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ వాదిస్తామని ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ లీగల్ టీం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే బండి సంజయ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడికి రాకపోతే మాత్రం ఎక్కడైతే పోలీస్ స్టేషన్ కమలాపూర్లో కేసు నమోదైందో అక్కడ కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని ఒక సూచన ప్రాయంగా తెలుస్తుంది ఒక మెజిస్ట్రేట్ దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడికి వస్తారు లేదంటే మాత్రం పోలీస్ స్టేషన్కి పంపించి పోలీస్ బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా లీగల్ టీం వెళ్ళడానికి సమయత్వం అయింది